నమస్తే అండి. ఈరోజు పళ్ళ పొట్టు డబ్బా చూపిస్తున్నాను. మీకు అర్థమైపోతుంది కదా, ఈ పెట్టు మీద క్లియర్గా ఉంది. దీనివల్ల లాభాలు ఏంటో నేను చెబుతాను. మరి ఈ డబ్బా ఎవరన్నా ఈ కొట్లు అమ్ముకునేవారు ఎవరన్నా నన్ను ఇలా చెప్పమన్నారని అనుకుంటున్నారేమో. కాదండి, అంత గొప్ప సేనలు ఏమీ కాదు నాది. అంత అభివృద్ధి అయిన సేనలు అంతకన్నే కాదు. కాకపోతే ఈ పళ్ళ పొడి వాడటం వల్ల మాకు పళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మీకు కూడా అలా ఉండాలని ఒక నా సంకల్పంతో ఇది చెబుతున్నాను. ఇది మా వారు చానాల కింద నుంచి వాడుతున్నారండి ఎన్నో సంవత్సరాలు. మరి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను చెప్పలేను. ఆయన ఎలా వాడతారు, ఆయుర్వేదంలో అలవాటు కదా అనుకుని మేము పెద్దగా పట్టించుకోలేదు. మరి ఓ 10 సంవత్సరాల నుంచి ఆడపిల్లలు కానీ అల్లుళ్ళు కానీ వాడుతూ ఉంటారు, మేమే కొని ఇస్తూ ఉంటాం. మరి రీసెంట్గా బాబు కూడా కొనిమ్మని పట్టుకెళ్ళాడు. కానీ మా వారు తొంగుకుంటారు కదా, మేము బ్రష్ పేస్టు అలాగ అలవాటు అయిపోయింది. కానీ నా చిన్నతనంలో అయితే పొయ్యిలో బూడిద, పొయ్యిలో వంట అయిపోతుందండి, కట్టెలపైతో వంటలు ఉండేవారు. వంట అయిన తర్వాత అలా చల్లారుగా కింద తెల్లగా బూడిదచ్చిలాగా కడుతుంది, అది ఉప్పగా కూడా ఉంటుంది. దాంతో ఇలాగ ఏలు కంటించుకుని ఏలుతో తోముకుంటే దగదగా మెరిసిపోయి పళ్ళు. చిన్నప్పుడు పిప్పళ్ళు అనేది ఉండేవి కాదు, అసలు పుచ్చి అనేది ఉండేవి కాదు తోముకునేవాళ్ళు. తర్వాత ఒక్కొక్కసారి ఏపపుల్ల ఏపపుల్లతో తోముకుంటే పళ్ళల్లో ఉన్న తుక్కు జిగురులాగా ఉండేది, పాసి అంతా పోయేది. అదే తోముకునే బ్రష్లాగా అదే బద్ద చక్కగా. అలాగే ఉత్తరేణి పుల్లని ఇంకా చాలా పుల్లలు ఉంటాయండి తోముకునేవాళ్ళు. పొయ్యిలో బూడిది, ఒక్కొక్కసారి బొగ్గు అంటే ఎవరికన్నా దొరుకుతుందండి అదేంటి, చక్కగా నూరేసి మెత్తగా బొగ్గు, ఆ బొగ్గుతో తోముకుంటే తెల్లగా మల్లెపూలాగా వచ్చేసి పళ్ళు. తర్వాత కాలక్రమేణా బ్రష్లు పేస్ట్లు వచ్చేసినాయండి. పళ్ళు పుచ్చిపోయే టైము, పళ్ళు పాడైపోయే టైము వచ్చేసింది అనుకుందాం. చక్కగా అటులతో తోముకోవడం అదైతే గొప్ప కదా. మరి వారు బ్రష్ తోముకుంటున్నారు కదా, వారు పేస్ట్ వాడుతున్నారు కదా, మనం కూడా అంతే. అందులో ఎంత ఆరోగ్యమే ఎవరికి కావాలి కదండి. సరే అయిపోయింది అనుకోండి. మరి అయితే మా వారు ఇదే వాడతారు. మా వారు పళ్ళు అయితే ముచ్చాల్లాగా ఉంటాయి. మరి నేనైతే ఇప్పుడు వాడలేదు. మరి 1-4 సంవత్సరాల కిందట మరి చల్లని నీళ్ళు తాగినా తీపి పదార్థం తిన్నా పళ్ళు జియ్యమంటుంటే ఇలా ఉందే ఏంటి, ఎప్పుడు లేనిది, పిప్పళ్ళు ఇది లేవు కదా అనుకుంటే మా వారు అన్నారు, ఒకసారి పళ్ళు ఇప్పుడుతో తోముకుంటూ ఉండు, నీకు అది క్లియర్ అయిపోతుంది. కదలే పళ్ళు కూడా కదలవు నీకు తెలుసు కదా అని. నిజమేనండి, పళ్ళు కదులుతున్నాయనుకోండి ఈ పొడుంతో తోముకుంటే పళ్ళు గట్టిగా దృఢంగా తయారైపోతాయి. అదే కనుక పుచ్చి పట్టింది పిప్పళ్ళు ఉన్నది సొలపు వస్తుంది అనుకోండి, ఈ పొడుంతో తోంతే పుచ్చి అనేది పోతుంది, కొళ్ళు సొలపు, ఆ పొన్ను తీయించవలసిన పని కూడా లేదు. నాకైతే ఇలా సొలపిని అని తోముకున్నాను, అబ్బో సొలపడం తగ్గిందంటే ఈ పొడి వాడవలసిందే అని. అప్పటి నుంచి కూడా నేను ఈ పొడి వాడుతున్నానండి. చక్కగా పళ్ళు అయితే తెల్లగా ముచ్చేలాగా ఉంటాయి. మరి ఆయనకి 50 సంవత్సరాలు దాటేసినాయి, నాకు 60 సంవత్సరాలు దాటినాయండి. నాకు 50 సంవత్సరాలు దాటినాయి. మరి పళ్ళు అయితే ముచ్చేలాగా ఉంటాయి ఈ టైం దాకా. మరి నాకు తెలిసిన జనరేషన్లో చూశాను అందంగా మన పళ్ళు మనకు లేవు, కట్టెడు పళ్ళే, అటులతో ఏమీ తినలేరు చేయలేరు. మరి మనకి ఉన్నది ఆరోగ్యంగా కాపాడుకుంటే మనం బాధపడక్కర్లేదేమో అని నేను చెబుతున్నాను. అది ఇది ఈ పళ్ళ పొడి వాడడం వల్ల మనకి పొద్దుటికి నోరు కూడా బ్రష్ చేసుకున్నట్టు ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ అనేది అయ్యి ఉండదు. ఇది ఘాటుగా కొంచెం కారంగా ఒగరగా అలా ఉంటుందండి. మరి ఏవే వాటితోటో చేస్తారంట. ఇదిగో నేను ఒక విధానం అంతా కూడా మీకు ఇలా పెడుతున్నాను, చూసారనుకోండి. చక్కగా మీరు కావాలంటే వెళ్ళి ఆయుర్వేదం కొట్లో లభిస్తుందండి, తెచ్చుకోవచ్చు. తర్వాత ఇన్ని చెప్పానండి, ఇన్ని వీడియోలు తీసానా, మరి డబ్బా తీసి చూపించాలి కదా మీకు, పెట్టి చూపిస్తున్నాను చూసారా. అయ్యో సరే ఇప్పుడు చూపిస్తానులేండి. ఇది వస్తుసారు కదా, అంటే అన్ని రకాలుగానే ఉన్నది మీకు చూపించాను, ఇప్పుడు డబ్బా తీసి చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా, ఇదిగో ఎర్రపళ్ళ పొడి. ఇది ఇలా ఉంది కదండి, చాలా పొడుం పడుతుంది ఇది. మరి ఇద్దరు ముగ్గురు మనుషులకి ఒక 2 నెలలు వస్తుందండి, ఎర్రగానే ఉంటుంది పొడి, అందుకే ఎర్రపళ్ళ పొడి అని. కానీ మరి బ్రష్ చేసుకున్న తర్వాత కూడా నోరు మంచి ఫ్రెష్గా మంచి స్మెల్తో బాగుంటుంది, ఉదయానికి కూడా నోరు అలా ఉంటుంది. చూసారు కదా, ఇది సాట్లయ్యి తీసానండి. మరి ఇంకా ఛానల్ ఉన్నాయి పెట్టాలని తీసాను, డబ్బా చూపించలేదు. చూసారా, అంటే ఎవరికైనా మనకు మంచి జరిగిందనుకోండి అది ఇంకొకరికి చెప్పాలి. వారికి ఉపకారం అయ్యిందనుకో ఆ మంచి చేసుకోవటానికి మనం సహాయపడినట్టు అవుతుంది కదా, అదేనండి నా ఒక్క అభిప్రాయం. చూసారు కదా, కొనుక్కుంటారా మరి. మరి ఇలాగ ఈసారి మా జ్యోతికి కూడా కొని పంపించాలి ఇది.
సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.